రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి సంఘం సమావేశం జిల్లా జెడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కోసం పలు విధానాలను పద్ధతులను తీర్మానాలను సంఘం సభ్యులు ఆధ్వర్యంలో ఆమోదించారు. ఆసుపత్రిలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ, టాయిలెట్ల నిర్మాణం, డయాలసిస్ బెడ్ల పెంపు, వైద్య సిబ్బంది నియామకం వంటి అంశాలపై తీర్మానించారు. సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ అంజయ్య, మున్సిపల్ చైర్పర్సన్ కళా చక్రపాణి, అన్ని మండలాల ఎంపీపీలు, జెడ్పీటీసీలు, వైద్యాధికారులు తదితరులు పాల్గొన్నారు. ఏ కరోనా కేసులైనా సరే జిల్లా లెవెల్లోనే ట్రీట్మెంట్ ఇవ్వాలని కోరారు. దానికోసం మేము ఈ రోజు నుంచి సపరేట్ ఫీవర్ క్లినిక్ ఒకటి స్టార్ట్ చేసాం గవర్నమెంట్ హాస్పిటల్లో. సో అన్ని రకాల ఫీవర్ కానీ ఐఎల్ఓ విజిట్స్కి మాత్రం ఇక్కడికి వస్తే స్కానింగ్ అవి చేయించి కరెక్ట్ ఈడీడీ సెట్ చేస్తాం, ఎప్పుడు డేట్ డెలివరీ అవుతుందనేది. దానివల్ల కొంతవరకు మన సిజేరియన్ సెక్షన్స్ తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. నార్మల్ డెలివరీస్కి కూడా అందరూ సహకరిస్తేనే సాధ్యమవుతుంది. ఆపరేషన్ వల్ల వచ్చే కలిగే కాంప్లికేషన్స్ని మనం అవాయిడ్ చేయాలి. తల్లికి శ్రమ ఇవ్వకుండా ఉండాలి, పిల్లలు మంచిగా ఆరోగ్యంగా పెరగాలంటే నార్మల్ డెలివరీని మనం ప్రోత్సహించాలి. దానికి తగ్గట్టుగా ప్రజలందరూ అవగాహన కలిగి వీలైనంత వరకు నార్మల్గా అందరూ సహకరించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. దీనికి గౌరవ అధ్యక్షుడు మన ముస్తాబాద ఎంపీపీ శరత్రావు గారు, అలాగే రుద్రంగి జెడ్పీటీసీ గారు మీనన్న గారు, అలాగే వీర్నపల్లి జెడ్పీటీసీ గారు కళావతి, వేములవాడ అర్బన్ ఎంపీపీ గారు బూర వజ్రమ్మ గారు, అలాగే మన సూపరింటెండెంట్ డాక్టర్ మురళీధరరావు గారు, డిఎంహెచ్ఓ సుమన్ మోహన్ రావు గారు, వాళ్ళ డాక్టర్ సిబ్బంది అందరూ ఈరోజు ఇక్కడ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. చాలా ఏదేమైనా కూడా మన జిల్లా ఆసుపత్రి చాలా చక్కగా ఉండి సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఉండాలని వాళ్ళను కూడా ప్రజలను కూడా కోరుకుంటున్నాము. ఎందుకంటే ప్రతి చిన్నదానికి కూడా హాస్పిటల్కి వచ్చి మందులు వేసుకోవడం కూడా అది ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి వాళ్ళు కూడా ప్రత్యేకంగా పరిశుభ్రతతో శ్రద్ధ తీసుకున్నప్పుడు సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఉన్నాయని తెలియజేసుకుంటున్నాను. ఏది ఏమైనా కూడా మళ్ళీ ఇప్పుడు 9th నాడు మన గౌరవ మంత్రి కేటీఆర్ గారు వస్తారు కాబట్టి వారి దృష్టికి కూడా ఇక్కడ ఏం లోట్లు ఉన్నా మేము తీసుకెళ్తాము. వాటిని కూడా పూర్తి స్థాయిలో సిబ్బందిని కానీ దేని కానీ కొరత లేకుండా చూసుకుంటామని తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన వారందరికీ మళ్ళీ ఒకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జై తెలంగాణ, జై కేటీఆర్.